సార్, విజయ్ సార్, నటీ సార్, ఎస్ సార్, డైరెక్టర్ సార్, బుజ్జి గారు సార్, సార్ సార్, నేను మొదటగా ఒక విషయం చెప్పాలి మీకు. చెప్పండి సార్. ఫస్ట్గా మొదటగా అంటే మొదటగా కంగ్రాచులేషన్స్, బిగ్ థ్యాంక్ యూ సార్. అంటే సార్, సార్ అనుకోండి సార్. ఓకే బుజ్జి చెప్ప. థ్యాంక్ యూ సార్. సార్ అంటే నేను మిమ్మల్ని కలవడానికి చాలా ట్రై చేసేవాడండి ఉప్పని టైంలో. ఓకే. అంటే విజయ్ సార్ని ఒకసారి కలవాలా, స్టోరీ చెప్పాలని నేను సుక్కు సార్ని తీసుకుని మీ దగ్గర రావడం కానీ ఆ జర్నీ అంతా నాకు గుర్తుందండి. అంటే మిమ్మల్ని చూడడం, మిమ్మల్ని కలవడమే చాలా గొప్ప విషయం కింద నేను ఫీల్ అయ్యేవాడిని. అలాంటిది ఇంటర్వ్యూ చేస్తాను మిమ్మల్ని, ఇది నేను ఊహించలేదు సార్. సార్ ఈ ఇంటర్వ్యూ ఎలాంటి కాదు సార్, ఇంత మంచి ఫిలిం చేసిన మన బుజ్జి గారు సార్ మీ పిక్చర్ చూసి సార్, ఇది ముందు మీరు ఇంటర్వ్యూ చేశారా ఎవరైనా? చేయలేదు సార్. అంటే ఇదే ఫస్ట్ కదా? అంటే అదే వైష్ణవం చేశాను సార్. వైష్ణవ్ ఓకే. సో సో చరణ్ గారికి ఫిల్మ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఇంకా 2 వీక్స్లో, 2 మంత్స్, ఆగస్ట్ నుంచి స్టార్ట్. ఆగస్ట్ థౌసండ్. సో యూ హ్యావ్ సో మెనీ వర్క్స్, సో మచ్ ఆఫ్ వర్క్స్ స్టిల్ యూ హ్యావ్ గేవ్ యూ టుక్ అ టైమ్ అండ్ కేమ్ టు టేక్ దిస్ ఇంటర్వ్యూ, దట్ ఐ హ్యావ్ టు సే థ్యాంక్స్ పుచ్చి. అయ్యో సార్, ఐ నో హౌ హార్డ్ వర్క్ యూ ఆర్ అండ్ దెన్ ఐ నో హౌ మచ్ వర్క్ యూ హ్యావ్ ప్రిపరేషన్స్, బట్ యూ కేమ్ ఫర్ అస్, నో థ్యాంక్స్ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ నేను క్వశ్చన్ పేపర్ వచ్చినట్టు క్వశ్చన్స్ అన్ని ప్రిపేర్ అయ్యి పట్టుకుని వచ్చాను నేను. ఇది స్క్రిప్ట్ లాంటిది, నేరేషన్ మీకు ఇచ్చితే ఇలా చెప్తా ఉంటాం కదా. ఓకే సార్. అలా మీరేం ఫీల్ అవ్వద్దు. ఓకే సార్, మీరు అడగండి సార్. సార్ డైరెక్టర్ గారు చెప్పండి, ఈ సినిమా కొన్ని ఐడియాస్ డైరెక్టర్స్ చేసినప్పుడు అరే మనకి ఎందుకు రాలేదు ఈ ఐడియా, మనం చేస్తుంటే బాగుండని ఈర్ష వచ్చేస్తుంది, జలస్. అది నాకు వచ్చింది సార్ ఈ ఫిలిం చూసినండి. అరే పలే ఐడియా పట్టుకున్నాడు డైరెక్టరు, ఇలాంటి ఐడియా మనకు వచ్చి ఉంటే మనం కూడా సూపర్ చేద్దాం కదా అని వచ్చింది. ఫస్ట్గా మొదటగా మీకు బిగ్ కంగ్రాట్స్ సార్, మీకు పెద్ద మనసు. అయ్యో తెలుగు చాలా బాగా మాట్లాడు. పెద్ద డైరెక్టర్ కానీ ఈ మాటలు చెప్తానండి సార్. నన్ను పెద్ద డైరెక్టర్ని చేసింది విజయ్ సార్, నా చిన్న సినిమాకి. నిజంగా విజయ్ సార్, నాట్ మీ ఎవ్రీవన్ నో దట్ యువర్ గుడ్ డైరెక్టర్, ద యువర్ ఫిల్మ్ ఇస్ గ్రేట్. నేను అందరికీ చెప్పాను మీ డైరెక్షన్లో నేను ఏ వర్డ్ కూడా నేను మార్చుకోలేదు. అవును సార్, అంత పర్ఫెక్ట్గా ఉంది అన్ని. నాకు భయం వేసేది సార్. ఏంట్రా మీరు మార్చమంటే ఏమన్నా మారుస్తారా, మార్చే సార్ ఇది వద్దు, ఇది ఇలాగ చెప్పండి అంటే మీరు ఏమైనా తిడతారో కొడతారేమో అని భయం వేసేది. లేదు అలాంటి, కానీ అన్ని సమ్ టైమ్స్ వీ హ్యావ్ డిస్కషన్ సార్. సో రుచి వన్ దిస్ కెన్ యూ చేంజ్ లైక్ దిస్, ఈ సార్ నో సార్ దిస్ ఇస్ నైస్, ఓకే బికాస్ యా సేమ్ యూ సేమ్ విత్ యూ సేమ్ బికాస్ ఫస్ట్ ఫిలిం అండ్ దెన్ వెన్ హీ స్ట్రాంగ్ అండ్ హీ వాంటెడ్ దిస్ అండ్ ఐ ట్రస్టెడ్ హిమ్. అందరికీ ఎలా చేయలేదు నేను, బికాస్ ఐ హ్యాడ్ ఎ ట్రస్ట్ ఆన్ యూ. యా హీ యా విచ్ మీన్స్ హీ అండర్స్టూడ్ సంథింగ్ అండ్ హీ బిలీవ్ ఇన్ ఇట్ అండ్ ఐ డోంట్ వాంట్ టు స్పాయిల్ ఇట్. ఓకే సో యు ఆర్ వెరీ గుడ్ అండ్ థ్యాంక్ యూ సార్. మహారాజన్ టైటిల్ పెట్టడానికి ఏదైనా రీజన్ ఉందా, ఎందుకు పెట్టారు టైటిల్ అని నాకు తెలుసుకోవాలని సార్. ఇన్ ద సొసైటీ, ఐ మీన్ నాట్ ఓన్లీ ఇన్ ద సొసైటీల పొదువే இந்த இந்த ஆன்சர் வந்து ஐடியா தான். இதை ஒரு தமிழ் ரிவ்யூவர் சொன்னார், பட் அதுதான் நானும் வச்சது. பட் அது அவர் பேர் சுதீர் ஸ்ரீனிவாசன். ஸோ சொசைட்டியில் நம்ம லோவாக பார்க்குற, லோவாக நினைக்கிற அதை முன்னாடி நிறுத்தி அதை நான் எக்ஸாகரேட் பண்ணி காட்டணும்னு ஒரு ஐடியா. அண்ட் பார்பர் இஸ் மகாராஜா, கூப்பை தொட்டி இட்ஸ் அ ப்ரீஷியஸ், ஜஸ்ட் லைக் அந்த மாதிரி தோணுச்சு. அது டூ மச்சாக வச்சா ரொம்ப ஓவர் பண்ணுற மாதிரி ஆகிடும்னு சொல்லி ஒரு மூணு நாள் இது மாதிரி ரெண்டு மூணு கேரக்டர் வச்சுருக்கேன். ஸோ அந்த மாதிரி பண்ணது தான். குப்பை தொட்டிக்கு முன்னா மகாராஜாவுக்கு முன்னாடி ஒரு இதெல்லாம் யோசிச்சுட்டு மகாராஜா அப்படின்றது டைட்டில் அங்கேருந்து தான் உருவாச்சு. ஐ மீன் இவர் பேர் மகாராஜா, அதில் சந்தேகம் இல்லை. அண்ட் மகாராஜா டைட்டில் கிரியேட் ஆனது அதே வச்சிடலான்னு முடிவானது. ஆனால் பிகினிங் வந்து பேர் மகாராஜா. ஸோ ஈ சேங் ஈ செட் தெர் இஸ் ஒன் ரிவ்யூவர் இஸ் தேர், தமிழ் ரிவ்யூவர் இஸ் தேர் சுதீர் ஸ்ரீனிவாசன். సో హీ రోట్ ఇట్ ఇన్ హిస్ రివ్యూ ఆల్సో. సార్ నాకు మీరు చెప్తుంటే అంటే డస్ట్బిన్కి లక్ష్మి అని పెట్టి బార్బార్కి మహారాజా అని పెట్టడం గూస్ బంప్స్ వచ్చాయి నాకు చెప్తుంటే. సో హీ వాంటెడ్ టు ఎలివేటెడ్ అండ్ ఉన్నతమైన పొజిషన్ ఇవ్వడానికి అలా చేశానని చెప్తారు సార్. నిజంగా సార్, అంటే మనం ఎవరు ఆ క్యారెక్టర్ని, మహారాజా క్యారెక్టర్ని ఆ వర్క్లో ఊహించాం. నార్మల్ వర్క్ ఏదో వాచ్మెన్ జాబ్ చేయొచ్చు అలా చేయొచ్చు, కానీ అప్పుడు కొత్తగా స్క్రీన్కి కొత్తగా కనిపించడం మొదలుపెట్టింది సార్. స్టార్టింగ్ నుంచే
ఆటో డ్రైవర్ అర్థమైంది మీకు ఇంటర్వ్యూ అవ్వబోతులకు తెలుగు కంప్లీట్ వచ్చేస్తుంది, ఎందుకంటే నాకు తెలుగు తప్ప ఏమి రాదు లాంగ్వేజ్. నేను చిన్నప్పుడు చాలా తెలుగు మూవీ మా చూసింది, ఐ మీన్ చిరంజీవి గారు మూవీ, వెంకటేష్ గారు సార్ మూవీ, బాలకృష్ణ సార్ మూవీ, భైరవ దీపం, ముఠా మేస్త్రి, గర్ణమూడు, తను చెప్పిన మూవీ, డైరెక్టర్ గారు చెప్పిన మూవీస్ అన్ని కమర్షియల్ మూవీస్, అందుకని అంత కమర్షియల్ గా తీసాడు ఫిల్మ్. హలో బ్రదర్. హలో బ్రదర్, అది కమర్షియల్ ఫిల్మ్. మాది ఆంధ్ర పక్క బార్డర్ తమిళనాడు, కానీ బార్డర్. సో ఇన్ మై హోమ్ టౌన్ వి యూస్ టు సీ ఆల్ కైండ్ ఆఫ్ మూవీస్, ఐ మీన్ తెలుగు అండ్ తమిళ్ బోత్. ఐ మీన్ దట్స్ రీజన్ ఇన్ మై వెన్ ఐ వాస్ ఇన్ చైల్డ్, ఐ మీన్ చిన్న 10 ఏజ్. అంటే నాకు డౌట్ సార్, ఇప్పుడు చెప్తుంటే అంటే ఈ 5 ఇయర్స్ నుంచి కూడా విజయ్ సార్ ఉన్నారా స్క్రిప్ట్లో? అంటే ఎప్పుడు మీరు హీ కేమ్? లాస్ట్ ఇయర్ ఓన్లీ సార్. లాస్ట్ ఇయర్ సార్ 2022 స్టార్ట్ చేశాం, 23 ఫిబ్రవరిలో స్టార్ట్ చేశాం సార్. సో వీ స్టార్ట్ టాకింగ్ ఫ్రమ్ 2022 జూన్ జూలై మేబీ దట్ టైమ్. సో 6-7 మంత్స్ మేబీ, 7 మంత్స్ 8 మంత్స్, 1 ఇయర్ మేబీ యూ బీన్ టాకింగ్ అండ్ వీ స్టార్ట్ ద షూట్ ఇన్ ఫిబ్రవరి. సో బిఫోర్ దట్ దర్ ఇస్ నో ఐడియా. సమ్ టైమ్ సర్టన్ టైమ్లో బ్యాక్ ట్రాక్ కూడా పనిచేయదు. నాట్ క్లైమాక్స్, ఐ మీన్ సమ்டைம் இந்த மூட் நல்லா இருக்கு, இது நல்லா இருக்கு, இது அந்த டாட்ல கனெக்ட் பண்ணிட்டு அங்கிருந்து பேக் ட்ராக் கூட எழுதும். ஐ மீன் சம்டைம் இந்த ஹோல் மூவி அல்ல, சம்டைம் கூட சில போர்ஷன்ஸ் மட்டும் பேக் ட்ராக் பண்ணி எழுதும். சூப்பர் சார். சார் அண்டே இந்த சினிமா ரைட்டிங்கி ஒரு எனக்கு చాలా இன்ட்ரஸ்டிங் எலிமெண்ட் ఏంటంటే சார், ஒரு சாதா சேதாக ஸ்டார்ட் అవుతది சார் సినిమా. అలా ఫిల్మ్ స్టార్ట్ అవుతూ సడన్గా ఇంటర్మేషన్ రాబోతులకి ఒక సూపర్ హై క్లై హై ఇంటర్మేషన్, అంటే ఒక కమర్షియల్, ఏ పెద్ద కమర్షియల్ సినిమా ప్యాటర్న్కి తగ్గదు, కమర్షియల్గా ఉంటుంది. నెక్స్ట్ ఇమీడియట్గా ప్రీ క్లైమాక్స్ ఉంటుంది కదా సార్, దాన్ని మించిన హై సార్. కానీ ఇప్పుడు రైటింగ్లో ఏంటంటే క్లైమాక్స్ ఎలా ఉండాలంటే ఈ రెండాటిని మించి హై ఉండాలన్నది రైటింగ్కి ఎప్పుడు. అరే మనం రాస్తూ ఉన్నప్పుడు కూడా పక్కనున్న రైటర్స్ కానీ కొలీగ్స్ కానీ టీం కానీ క్లైమాక్స్ ఇంకా హై ఉండాలా ఇంకా హై ఉండాలా అని చెప్తూ ఉంటారు సార్ కమర్షియల్గా. కానీ ఇక్కడ మీరు ఎమోషనల్ హై ఇచ్చారు, అంటే ఇక్కడ ఏం మాట్లాడినా సరే ఇప్పుడు స్క్రిప్ట్ మనకి స్పాయిలర్ అయిపోతుంది కాబట్టి మనం రివీల్ చేయలేకపోతున్నాం, కానీ అంటే ఆ కమర్షియల్ చాలా కొత్తగా ఉంది సార్, అంటే రైటింగ్ అది నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇన్ సస్పెన్స్ ఫిల్మ్స్ అనే ఇప్పుడు నా చేయి మూసుకున్నాను, దీంట్లో ఏముంటే చెప్పు అంటే నడతాను. మాడికాయనా, టెంకాయనా, పప్పుమిఠాయినా, ఇంకే అడుగుతాను. ఇది మీకు ఐ మీన్ ద ఆడియన్స్ ఐ హ్యావ్ టు గివ్ మోర్ సార్. ఇది ఎన్న ఇరుకుని కేక మాటే, ఇది ఎన్న ఎన్న ఇరుకు అప్పుడు కేక మాటే. ఏ వాట్ ఇస్ ఇస్ ఐ యామ్ నాట్ గోయింగ్ టు ఆస్క్ వాట్ ఇస్ ఇన్ దిస్, ఐఎమ్ ఆస్కింగ్ యూ వాట్ ఇస్ ఇన్ ఇట్, ఇస్ ఇన్ కోకోనట్ ఆర్ మాడికాయ్ సంథింగ్. అర్థమైంది. దెన్ ఫైనలీ ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ ఆర్ ద డైరెక్టర్ ఐ మీన్ పీపుల్ ఆర్ ఆల్సో ద ఐ మీన్ ఇన్వాల్వ్ దట్ ఇన్ దట్ స్క్రిప్ట్. ఫైనలీ ఐఎమ్ గోయింగ్ టు ఓపెన్ యువర్ హ్యాండ్, ఐ మీన్ ద ఆడియన్స్ హ్యాండ్ ఆల్సో, అండ్ ఇది ఇల్లాత ఒక విషయాలు కొడుతున్నారు, నాట్ ఇన్ మై హ్యాండ్, ఇన్ యువర్ హ్యాండ్. సో ఆడియన్స్ వదిలి సార్ రైట్ సార్. అంటే సార్ ఇది మంచి క్వశ్చన్, అది నాకు అనిపించింది సినిమా. ఏంటి సార్ ఏంటి సార్ మీరు డైరెక్ట్ కానీ అవును సార్ మీరు సార్ మీకు రెస్ట్ ఇస్తున్నాం మీకు రెస్ట్. థ్యాంక్ యూ సార్. సార్ అంటే సినిమా జరిగేటప్పుడు విలన్కి ఓ ఫ్యామిలీ ఓ డాటర్, హీరోకి ఓ ఫ్యామిలీ ఓ డాటర్, పోలీస్ ఆఫీసర్కి నటీ సార్కి ఓ ఫ్యామిలీ ఓ డాటర్, ఫ్యామిలీ సెటప్ బైక్ మీద. నటీ సార్ కాల్ చేస్తుంటారు కదా హెల్ప్కి ఎవరినైనా యాక్ట్ చేయమని, దాంట్లో అప్పుడు కాల్ చేస్తుంటే బ్యాక్గ్రౌండ్లో కానిస్టేబుల్ కూడా ఓ ఫ్యామిలీ, ఉయ్యాల్లో ఒక కిడ్. అంటే ప్రతిసారి ఒక కిడ్ కానీ ఒక ఫ్యామిలీ కానీ విలన్స్ కానీ క్రైమ్లో కానీ అది సబ్కాన్షియస్గా పెట్టుకుంటూ వెళ్ళారు సార్, ఎనీ రీజన్? అది దట్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్, యు ఆర్ ద ఫస్ట్ పర్సన్ టు ఆస్క్ దట్ క్వశ్చన్. నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది సార్. అరే భలే, అంటే ప్రతి క్రైమ్లో ఉన్న ప్రతి పర్సన్కి ఒక వెనకాల బ్యాక్డ్రాప్లో ఒక కిడ్ ఒక ఫ్యామిలీ రన్ అవుతూ ఉంది, అసలు ఎందుకు ఇది?
ఇస్ ప్లానెడ్ అండ్ డీటెయిల్డ్ బట్ బోర్ కొట్టకూడదు, అబ్బా ఫోర్స్గా పెట్టుండాలి అటని చెప్పకూడదు, కానీ ఉండాల. దట్స్ ఐడియా. నటి సార్ కూతుండాలి కదా, దానికి క్లోజ్ రాకూడదు అటెన్ కాన్షియస్ మైండ్ బికాస్ బట్ అవருக்கு இருக்கு பொண்ணு இருக்கணும் ஆனா காடு க்ளோஸ் இருக்க கூடாது, அது இருக்குதே தெரிய கூடாது, அந்த மைண்ட் செட் இருந்துட்டே இருக்கணும். அதுன்றது இன்னொருத்து கூட வச்சிருந்தோம் பட் அது வேணாம் எடிட்டிங். నాకు చాలా బాగా నచ్చింది సార్. అంటే మన కథ చెప్పకుండా కూడా సబ్ కాన్షియస్గా లేయర్స్లో కూడా కథ రన్ అవుతూ ఉంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఐ లవ్ యూ అండ్ ఐ మీన్ ఐ లైక్ ద క్వశ్చన్స్ వెరీ మచ్. ఐ లవ్ యూ మ్యాన్. థ్యాంక్ యూ సార్. ఐ మీన్ దర్ ఇస్ లాట్ ఆఫ్ ఇన్నర్ డీటెయిల్స్ నాట్ ఓన్లీ దిస్ ఇంకా సేన ఉండేది. థ్యాంక్ యూ సార్.